హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విదూస్ వరల్డ్. మహాభారతం హిందువులకు పంచమ వేదంగా పరిగణింపబడే భారత ఇతిహాసం. లక్షల శ్లోకాలు కలిగి ఉన్న మహాభారతాన్ని కేవలం 9 వాక్యాల్లో అద్భుతమైన జీవిత సందేశాలను మీకందించే ప్రయత్నమే ఈ వీడియో. ఆణిముత్యాల్లాంటి ఆ 9 సందేశాలను ఇప్పుడు చూద్దాం. మీ పిల్లల అంతులేని వాంఛలు, గొంతెమ్మ కోరికలు తీర్చుకుంటూ పోతే కాలక్రమేణా వారు అదుపు తప్పి మీ ఆధీనంలో నుండి దూరమవుతారు. వారి ఆధీనంలోకి మీరు చేరిపోతారు. దీనికి ఉదాహరణ కౌరవుల పాత్ర. నువ్వు ఎంత బలవంతుడైనా, ఎంత శక్తివంతమైన ఆయుధాలు కలిగి ఉన్నా, ఎన్ని నైపుణ్యాలు కలిగి ఉన్నప్పటికీ వాటిని అధర్మం, అక్రమాల కోసం వినియోగిస్తే అవి ఏ రకంగానూ నీకు ఉపయోగపడవు. దీనికి ఉదాహరణ కర్ణుడు. యోగ్యత తెలుసుకోకుండా పుత్ర వాత్సల్యంతో అనర్హుడికి అపారమైన జ్ఞాన సంపదను అందిస్తే వినాశనం జరుగుతుంది. దీనికి ఉదాహరణ అశ్వత్థామ. తన పాత్ర తెలుసుకోకుండా విచక్షణారహితంగా హామీలు ఇస్తే వారికి జీవితాంతం లోబడి బానిసగా చేతులు ముడుచుకొని శక్తి సామర్థ్యాలు ఎన్ని ఉన్నప్పటికీ నిర్వీర్యుడై చేతకానివాడిలా బ్రతకవలసి వస్తుంది. దీనికి ఉదాహరణ భీష్ముడు. సంపద, శక్తి, అధికారం ఉన్నప్పటికీ దురహంకారంతో అధర్మంగా జీవిస్తే వినాశనం తప్పదు. దీనికి ఉదాహరణ దుర్యోధనుడు. స్వార్థపరుడు, రాగద్వేషాలు కలవాడు, గర్విష్టి, జ్ఞానం కలవాడు అయినా తన వారి పట్ల వల్లమానిన అభిమానం గల అంధునికి రాజ్యాధికారం ఇస్తే వినాశనం జరుగుతుంది. దీనికి ఉదాహరణ ధృతరాష్ట్రుడు. తెలివితేటలకి ధర్మం, జ్ఞానం తోడైతే విజయం తప్పక లభిస్తుంది. దీనికి ఉదాహరణ అర్జునుడు. మోసం, కపటం, జిత్తులమారి ఆలోచనలు అన్ని వేళలా చెల్లవు. దీనికి ఉదాహరణ శకుని. నువ్వు నైతిక విలువలు పాటిస్తూ సక్రమ మార్గంలో ప్రయాణం చేస్తూ నీ ధర్మం నువ్వు చేస్తూ ఉంటే ఏ శక్తి నీకు హాని చేయదు. దీనికి ఉదాహరణ యుధిష్ఠిరుడు. మన జీవితానికి సంబంధించిన ఎన్నో పరిష్కారాలు కలిగి ఉన్న పురాణాలపై చిన్నచూపు ఉండకూడదు. మనం ఇతరులతో పంచుకోలేని ఎన్నో మానసిక సమస్యలకు పరిష్కార మార్గాలు ఈ పురాణ గ్రంథాల్లో దాగి ఉన్నాయి. నేటి సమాజ పరిస్థితులు, జీవన శైలిని దృష్టిలో పెట్టుకొని కనీసం రోజుకొక 10 నిమిషాలు ఈ పురాణ గ్రంథాలను చదవడం వల్ల ఎంతో మానసిక ప్రశాంతతను పొందుతారు. సర్వే జన సుఖినో భవంతు.